తెలంగాణ రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మెండోరా మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి అధ్యక్షతన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్లమెంటులో సభలోని నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజలు స్వరాష్ట్ర విభజన ఏర్పాటు చేసుకున్నారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాన్ని వాపోయారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఆమె యొక్క సిద్ధశుద్ధితో నిజాయితీతో ఆంధ్రప్రదేశ్ విభజన జరిపింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టకపోతుందని తెలిసి తెలంగాణ 6 శతాబ్దాల ఆకాంక్షని నెరవేర్చిన సోనియా గాంధీ, ఆమె ఏనాడు కూడా రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలంగాణ యొక్క యువత బలిదానం ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని తెలంగాణ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మీ పార్టీకి, మీ బీజేపీ పార్టీకే కానీ మీకే కానీ ఎప్పుడు విడదీసుడే తెలుసు, కలపడం అనేది అంటే ఏదైతే రెచ్చగొట్టడం తెలుసు,